ఏదో సిట్ వేసారు, ఆ తర్వాత సిబిఐ చేస్తారో లేకపోతే జడ్జి తోటి ఏమైనా చేయిస్తారో, ఇవన్నీ తర్వాత అంశం అండి. ఇంక దీన్ని ఫుల్ స్టాప్ పెట్టి ఈ వ్యాఖ్యలు హెడ్డింగ్లు ఇది ఆపితే మంచిది. ప్రజలు కోరుకుంటే అది, భక్తులు కోరుకుంటే ఎలా ఆపుతారు? ఇప్పుడు వాళ్ళిద్దరు అది కీలకమైన అంశం, సుప్రీంకోర్టే ఫుల్ స్టాప్ పెట్టారు. వాట్ ఐ సే, నేను సుప్రీంకోర్టును వెల్కమ్ చేస్తుంది అందుకోసమే. సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చి దీనికి ఫుల్ స్టాప్ పెడితే ప్రజలు చాలా సంతోషిస్తారు. యాజ్ ఏ సెడ్, సగటు హిందూ మామూలుగానే అడ్డుకుంటున్నాడు, మామూలుగానే నమస్కారం పెట్టుకుంటున్నాడు. తిరుపతి అంటేనే అదే నేను చాలాసార్లు చెప్పకుండా గుండు లడ్డు అని మూడు నిక్షేపంగా నిత్య కళ్యాణం పచ్చధోరణంలాగా నడుస్తున్నాయి. వీళ్ళ రాజకీయాలు మీ రాజకీయాలు మీరు చూసుకోండి అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి పెద్ద ఆ సమస్య ఏం లేదు. మీరు అన్నట్టు ఈరోజు వాళ్ళందరూ పూజలు చేశారు. ఇప్పుడు తిరుపతికి రాలేదు కానీ రాష్ట్రంలో ఉన్న అన్ని వెంకటేశ్వర స్వామి గుళ్ళల్లో వైసీపీ వాళ్ళు ప్రత్యక్షమయ్యారు. కానీ విచిత్రం ఏమంటే మళ్ళీ వీళ్ళు ఎదురుదాడి మొదలుపెట్టారు. చంద్రబాబు చెప్పలేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ ఇంకొకటి చేశారు. వాళ్ళైనా వీళ్ళైనా దీని ఒక ఆ సమస్య లడ్డు లేకపోతే నెయ్యి ఆ తప్పప్పులు దాన్ని వదిలేసి వాళ్ళు మతపరంగా సరైందా వీళ్ళు మతపరంగా సరే ఈ చర్చ ఎందుకు? వీళ్ళు ఏమైనా ధర్మాచార్యులా? ఆయన ఏమైనా చంద్రపీఠాధిపతి? ఈయన ఏమైనా జగద్గురు కాదు కదా? కాబట్టి ఎక్కడెక్కడికో తీసిపోతున్నారు. దీని నుంచి అత్యున్నత న్యాయస్థానమైన ముగింపు పలికితే మనం సంతోషించవచ్చు. కానీ దీనికి మొన్న మీరు కూడా శీర్షిక పెట్టారు, ఇప్పుడు ఈ వివరాలు చలమణిలో ఉన్నాయి. లెట్ తిరుమల తిరుపతి దేవస్థానం కమౌట్ విత్ ఏ ఓపెన్ స్టేట్మెంట్, ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇవన్నీ టెండర్లు L1లు L2లు ఇవన్నీ అందరికి తెలుసు, ఎప్పుడు కొన్నారు, ఏ రేటు కొన్నారు, ఎవరు ఎప్పుడు రంగ ప్రవేశం చేశారు, ఇట్లాంటివన్నీ దానివల్ల దుష్ప్రచారాలకు లేదా పక్క దోపాటించడానికి అవకాశం ఏర్పడదు కదా. ఓకే, ఇప్పుడు KMF అంటారు, KMF కూడా రెండు మూడు రకాల రేట్లు. అవును, ఇప్పుడు ఇది అవగానే మళ్ళీ మీ వాళ్ళు కొంచెం ములిక్కి పడతారు మా మీద. మనమెవరి మీద కామెంట్ చేయట్లేదు, ఎవరి మీద ఎవరు కామెంట్ చేయకూడదు, ప్రజల మధ్య చిచ్చు రగలకూడదు అంటే టీటీడీ బాహాటంగా నెయ్యి కొనుగోళ్లకు సంబంధించిన పూర్తి చిత్రాన్ని ప్రజల ముందు ఆవిష్కరించాలి. అది చాలా మంచి విషయం, భవిష్యత్తుకు వేరే విషయం. అవును సార్, సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు సంచలన వ్యాఖ్యలు ఒకటి బాగా వైరల్ అవుతున్నది, ఎలా చూడాలి అది? ఒక పక్క జగన్ని మాట్లాడతా, మరొక పక్క ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ. పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు వివరంగా, నిజంగా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్కు. ఆయన కొన్ని చక్కదిద్దుకోవడానికి, కొన్ని తన భవిష్యత్ ఆలోచనలు చెప్పడానికి మాట్లాడినట్టు కనిపిస్తుంది. మనం కూడా ఇంటెన్స్గా స్పందిస్తున్నాం కాబట్టి. ఆయన మామూలుగా నా మతము దాన్ని కాపాడము, సెక్యులరిజం అనేది రెండు వైపులా ఉండాలి, అవన్నీ చెప్పడం అంతవరకు బాగానే ఉంది. కానీ ఇతర అంశాలకు వస్తే ఒకటి నేను ఇందాక చెప్పింది, నేను జగన్ ఏం అనలేదు, జగన్ చేశాడని నేను చెప్పలేదు. కానీ జగన్ కూడా ఇలాగే విచారణ జరపమని అడిగితే సరిపోయేది కదా. అది లేకపోవడాన్ని నేను తప్పుపడుతున్నాను తప్ప, ఆయన వేసిన బోర్డు అక్కడ హిందువులే చేశారు, వేరే మతం వాళ్ళు చేయలేదు, వాళ్ళని మీరు నియమించారు. ఇదొకటే నేను అన్నాను. కాబట్టి జగన్ను నేనేమీ అనలేదు అని ఒకటి రెండు సార్లు దాంట్లో అతను ఆయన క్లారిఫై చేశారు. రెండోది ప్రకాష్ రాజ్, ప్రకాష్ రాజు వరుసగా ఇంకా రెండు మూడు ట్వీట్లు నిన్న కూడా ఇచ్చారు, మీరు ఏం కోరుకుంటున్నారు, మీరు ఎన్ని అవతారాలు ఎత్తారు, ఎన్నికల ముందు ఒక అవతారం తర్వాత ఇది. ఖచ్చితంగా ప్రకాష్ రాజు కొంచెం హట్ అయ్యారు, అంత ధ్వజం ఎత్తేసరికి. నేనేమన్నాను, మీరు ఉప ముఖ్యమంత్రి కదా, మీరు విచారించి తేల్చండి, దాని బదులు మతపరమైన భాషను ఎందుకని నేను అన్నాను అంతవరకే. అది చూడలేదేమో, ఇప్పుడైనా మీరు చూడండి అని ఆయన అన్నాడు. దాని మీద రియాక్షన్స్ వస్తే పవన్ అర్థం చేసుకోలేదేమో అంటే, దాని మీద ఆయన నేను అర్థం చేసుకున్నాను, ప్రకాష్ రాజు ఉద్దేశాన్ని నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ప్రకాష్ రాజు తన ట్వీట్లో యువర్ ఫ్రెండ్స్ ఇన్ ఢిల్లీ అని ఒక పదం పడాడు. యువర్ ఫ్రెండ్స్ ఇన్ ఢిల్లీ అంటే నేను కూడా మీకు చెప్పాను కదా, మోదీ గారు లేకపోతే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒత్తిడితో టీడీపీ జనసేన ఇవన్నీ చేస్తున్నాయి అనేది ఒక అభిప్రాయం. సో అది ప్రకాష్ రాజు ఉద్దేశం అని నాకు అర్థమైంది అని పవన్ కళ్యాణ్ అనుకుంటాను. నేను ఆయన నేను చాలా గౌరవిస్తాను, నేను వేరే అపార్థం ఏం చేసుకోలేదు. యువర్ ఫ్రెండ్స్ ఇన్ ఢిల్లీ అని ఆయన ఎందుకు పెట్టాడో కూడా నాకు అర్థమైంది అని దాన్ని అందరితో సరిపెట్టాడు. ఇంకా దాడి కొనసాగించలేదు, మీరు గమనించాల్సింది. ఆయన మూడు ట్వీట్లు పెట్టినా ఈయన దాన్ని కొనసాగించకుండా దాన్ని అక్కడికి ముగించేశాడు. మూడోది ముఖ్యమైనది, ఇతర పార్టీల వాళ్ళని చేర్చుకోవడం. దాని గురించి పదే పదే తన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్, ఐఎమ్ ఏ రిలక్టెంట్ సినీ యాక్టర్,
ఐఎమ్ ఏ రిలక్టెంట్ పాలిటీషియన్ అని రిపీటెడ్గా, అంటే చాలా అయిష్టమైన సినిమా హీరోయిన్ అయ్యాను, అయిష్టంగా రాజకీయాల్లోకి వచ్చాను. ఉప ముఖ్యమంత్రి పదవి కూడా నేనేం పెద్దగా ఆస్వాదించి దానికోసం నేనేమి అంత వెంపర్లాడడం ఎగబడడం ఏమి ఉండదు. ఇవన్నీ నా జీవితంలో అలా జరుగుకుంటూ వస్తున్నాయి అనే మాట ఆయన 1-2 సార్లు చెప్పినప్పుడు, మరి చాలామంది మీ పార్టీలోకి వస్తున్నారు కదా, మరి ఇలాగే చేర్చుకుంటారా మీరు దీనివల్ల సంబంధం అంటే, జరుగుతుంటాయి అంతే, నేనేం ప్రత్యేకించి ఎవరిని వెంటబడ్ను. కానీ అదే సమయంలో రంగంలోకి వచ్చాను కాబట్టి మేము కూడా పెరగాలి కదా, అవును మేము కూడా అది ఉంటుంది, అది జరగాల్సినవి మినిమం జరుగుతాయి అంటే. ఉప ముఖ్యమంత్రి అయ్యారు రిలక్టెంట్గా ఓకే అయిష్టంగా, మరి ఇక్కడే మీ యాత్ర అవుతుందా లేకపోతే ముఖ్యమంత్రి దాకా మీరు ముఖ్యమంత్రి పదవి ఇట్లాంటివి కూడా ఆలోచించవచ్చు అని ఆ ఇంటర్వ్యూయర్ అడుగుతాడు. అడిగితే ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా అట్లా జరుగుతూ వచ్చాయి, సో ఏది నేను కోరుకోను, ఇట్ షుడ్ హ్యాపెన్ ఆర్గానికలీ, అంటే చాలా సహజ సిద్ధమైన పద్ధతిలో జరగాల్సిందే, కానీ నేనుగా దానికోసం ఏదో ఎదురు చూడడమో లేకపోతే ఇంకొకటో కాదు. ఇప్పటివరకు జరిగినవన్నీ జరిగినట్టే, వాట్ ఎవర్ యువర్ సేయింగ్ అట్లాంటివి ఏమైనా, ఎగ్జాక్ట్ వర్డింగ్ ఇది కాదని మీరు చూడొచ్చు, కానీ కాబట్టి ఆర్గానిక్గా జరగాలి ముఖ్యమంత్రి అవ్వటం అయినా, దానికోసం పార్టీ పరంగా తీసుకోవడాలు అవి జరుగుతుంటాయి, వాళ్ళు మా విధానానికి లోబడి ఉండాలి. ఇంకా ఇతర విషయాల మీద అంటే మళ్ళీ ఈ మాటలు మళ్ళీ ఏమైనా కొంత అపార్థానికి అవకాశం ఇస్తాయని భావించి ఉండొచ్చు, కానీ యాజ్ ఫర్ ప్రజెంట్ నేను పూర్తిగా చంద్రబాబును బలపరుస్తున్నాను. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు అనుభవం అవసరం, అంటే రూల్ అవుట్ చేయలేదు, ఆరు గంటలు సహజ సిద్ధంగా వ్యాపించాలి, మేము కూడా పెంచుకుంటాం పరిస్థితి వచ్చినప్పుడు జరుగుతూ ఉంటుంది. నేనైతే మరి మీ విధానం ఏంటి, మీరు కొంచెం ఎక్కువగా మతం అది ఇది అంటున్నారు అంటే కొంచెం అదొకటి అస్పష్టంగా అన్జస్ట్ అన్యాయం అనేదాన్ని ఎదిరిస్తాను నేను, అంతకు మించి నాకు ఇంకోటి లేదు అని. కానీ లౌకికవాదుల మీద మటుకు ఆయన ఆగ్రహం కొనసాగుతున్నట్టుగా ఉంది. వీళ్ళు ఎంతసేపటికి హిందువులనే అంటారు, ఇతర మతాల గురించి మాట్లాడడానికి భయపడతారు, చాలా తప్పండి అది. ఎందుకంటే మజ్లిస్ అనే పార్టీని మత పార్టీగానే అందరూ చూస్తున్నారు, లౌకికవాదులు లేకపోతే వామపక్షాలు లేకపోతే ఎవరు ఎప్పుడు మజ్లిస్ లౌకిక పార్టీ అని ఎప్పుడు కితాబు ఇవ్వలేదు. నాకు తెలిసి మా మిత్రుడు మాజీ ఎంపీ మధు అయితే పాత బస్తీలోకి వెళ్ళి ఓవైసీ సోదరులతో ముఖాముఖి ఘర్షణ పడి ఆయన ఒకటే పడ్డాడు ఇప్పటివరకు మొత్తం రాజకీయ చరిత్రలో అక్కడ అంత సూటిగా. కాబట్టి ఇక్కడ అలాగే మొనాస్టరీ అని ఏలూరు దగ్గర ఒక మొనాస్టరీ అని పెట్టి అక్కడ ఏదో చేస్తారంటే రాష్ట్రం అంతా భగ్గుమంది. సో ఛాందసము, మత ఛాందసం అనేది ఏ మతంలో ఉన్నా దాన్ని వ్యతిరేకించడమే తప్ప, వీళ్ళైతే వాళ్ళని అనడానికి భయపడతారు, చాలా పొరపాటు. తస్లీమా నస్రీన్ ఉంది బంగ్లాదేశ్లో, ఇస్లామిక్ ఛాందసులామని వెంటాడితే ఆమె వచ్చి భారతదేశంలో కలకటాలో, అది కూడా కలకటా అంటే ఏంటండి అప్పటికి. కాబట్టి వీళ్ళు ఏదో